ఇక మంత్రి పెద్దిరెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చిదంబరం కాలు పట్టుకుంటే కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి వచ్చిందని పెద్దిరెడ్డి ఆరోపించారు. తనకి సీఎం అయ్యే అర్హత ఉన్నా కాలు పట్టుకునే అలవాటు లేకపోవడం వలన సీఎం కాలేదని అన్నారు. దీనిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. డీసీసీ ప్రెసిడెంట్ చేయాలని పెద్దిరెడ్డి నా కాళ్ళు పట్టుకున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో పోటీ చేస్తా ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మాకంతా అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు. కాబట్టి మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టా నేను. జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను. మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మిథున్ కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి. అర్హత ఉందంట, నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలను మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్ వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని అడిగారు.